హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మోమ్స్ మెలోడీస్. పసుపు చూపిస్తున్నాను ఏంటా అనుకుంటున్నారు కదా, నా 10 నెలల కష్టాన్ని మీకు చూపిస్తున్నానండి. అవును, ఆర్గానిక్ పసుపు గురించే మీకు చెప్పబోతున్నాను. మన చేతులతో మనం పండించుకొని మన ఇంట్లోనే మనం స్వయంగా తయారు చేసుకున్న పసుపు కథ అన్నమాట. ఆర్గానిక్ గార్డెనింగ్లో నాకు 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫస్ట్ పసుపు హార్వెస్ట్ వీడియో అండి. అలానే ఇన్ని దుంపలు చూసి ఎంత ఆనందపడ్డానో మురిసిపోయానో మాటల్లో అయితే నేను చెప్పలేను. మీకు ఇక్కడ కనిపిస్తున్నవి మన ఇంట్లో పండించుకున్న పసుపు దుంపలు, అలానే వాటితో పాటు నేను మార్కెట్లో 1/2 కిలో తీసుకున్న దుంపల్ని మీకు కంపేర్ చేసి చూపించబోతున్నాను. ఈ దుంపలు సరిగా వస్తాయో రావో, నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పెట్టుకోవాలంటే నాకు దొరుకుతాయో దొరకవో అని నేను ముందుగానే ఈ మార్కెట్లో దొరికిన పసుపు దుంపల్ని తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా వీటి సైజు ఎంత పెద్దగా ఉన్నాయో. నేను ఇంత సైజు వస్తాయి నాకు అనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఫస్ట్ ఒక దుంప కింద చెట్టు ఎండిపోతే దాన్ని తీసి చూస్తే చాలా చిన్న సైజు ఉన్నాయి. ఆర్గానిక్గా అంటే అంతలా వస్తాయా, అంతేం రావులే, అందుకే చూడు ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి, సో ఇవి మనకి కుదరదని చెప్పి నేను అవైతే తెప్పించుకున్నాను. కానీ హార్వెస్ట్ అయిన తర్వాత నా డౌట్స్ అన్నీ పటాపంచలయ్యాయి. వీటిని నేను ఉడకబెట్టి ఎండబెట్టి తర్వాత మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం దుంపలే కాబట్టి మిల్క్ ఇవ్వటం ఎందుకులే అని ట్రై చేద్దామని సరదాగా మిక్సీలోనే గ్రైండ్ చేశానండి. బాగా ఫైన్ పౌడర్ అయితే కాలేదు, కానీ ఒక మాదిరిగా బాగానే ఉంది. మనం కావాలంటే ఇంకా దాన్ని ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు. అసలు పసుపు వాసన అయితే ఇల్లంతా ఘుమఘుమలాడిపోయిందండి. అంత మంచిగా పసుపు వస్తే ఎవరు కాదనుకుంటారు చెప్పండి. మీరు కూడా ఇలానే ఈజీగా పసుపు దుంపల్ని పెంచుకొని ఆర్గానిక్ పసుపుని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎందుకంటే బయట దొరికే ఈ కెమికల్ పసుపుని వాడటం కూడా అంత మంచిది కాదు కదా. నా హార్వెస్ట్ వీడియో కూడా మీకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి. ఖచ్చితంగా నా ఆనందాన్ని మా పిల్లలు కూడా చూసి ఎంత ఆనందపడ్డారో, వానపాములు ఎంత సందడి చేశాయో, ఇవన్నీ మీరు మిస్ కాకూడదంటే హార్వెస్ట్ వీడియోను కూడా తప్పకుండా చూడండి. అలానే చిన్న చిన్న టిప్స్ ఏమేమి ఇస్తానో కూడా దానిలో మీరు చూసి ఈజీగా పసుపుని అయితే పెంచేసుకోండి. మనం బయట తెచ్చుకున్న పసుపుని చేతికి అంటిస్తే 2 రోజుల వరకు పోవట్లేదండి, కానీ ఈ పసుపు చూసారా ఎంత న్యాచురల్గా ఉందో. ఇంత మంచి పసుపుని మనమే తయారు చేసుకొని హెల్దీగా ఉందాం. మీరు కూడా ఈజీగా పసుపుని పెంచేసుకోండి. అలానే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్ అండ్ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మామ్స్ మెలోడీస్.